ఆ రోజు ఓపి. నెక్స్ట్ డే జరగవలసిన ఆపరేషన్ కేసెస్కి బ్లడ్, యూరిన్, మోషన్ ఎగ్జామినేషన్ చేసి బ్లడ్ ఫర్ గ్రూపింగ్ అండ్ క్రాస్ మ్యాచింగ్కి బ్లడ్ బ్యాంక్కి శాంపిల్స్ పంపమని, ఇద్దరు హౌస్ సర్జన్స్కి చెప్పి మిగిలిన అసిస్టెంట్స్, పీజీస్, హౌస్ సర్జన్స్తో పాటు ఓపీకి వెళ్ళాను. చీఫ్ యాంటీనేటల్ ఓపీలో ఉన్నారు. నేను, ఇద్దరు పీజీస్, ఇద్దరు హౌస్ సర్జన్స్ గైనిక్ ఓపీలో ఉన్నాం. స్టూడెంట్స్కి వార్డులో క్లాసెస్ తీస్తున్నారు. ఓపీకి వచ్చిన దగ్గర నుండి వెళ్లేదాకా ఏదో తిరునాళ్లలో ఉన్నట్టే ఉంటుంది. ఒకటే రష్. ముందుగా పేషెంట్స్ అందరి దగ్గర హిస్టరీ తీసుకుని ఒక పక్కన కూర్చోమని, తర్వాత అందరికీ పీవీ చేయడం ప్రారంభిస్తాం. మేడం జనసమూహాన్ని చీల్చుకుంటూ ఉత్సాహంగా నా దగ్గరకు వచ్చింది జ్యోతి. ఏమిటి జ్యోతి? అబ్బా రండి మేడం, మీకు ఒక వింత చూపిస్తాను. ఇక కాదనలేక కుర్చీలో నుండి లేచాను. జ్యోతి లోపలి గదిలోకి వెళ్ళి మైక్రోస్కోప్ కింద స్లైడ్ పెట్టి అడ్జస్ట్ చేస్తాను. చూడండి మేడం, తను పక్కకు తప్పుకుంటూ అంది. మైక్రోస్కోప్లోకి చూశాను. బ్లడ్ స్మియర్, తెల్ల కణాలు, ఎర్ర కణాలతో పాటు మైక్రోఫైలేరియా ఒకటి స్టెయిన్ అయి కనిపిస్తోంది. ఈమెకి స్లైడ్ ఎక్కడ దొరికిందో, అంత అర్జెంటుగా నాకెందుకు చూపిస్తోందో అర్థం కాలేదు. తలెత్తి ఆ అమ్మాయి వైపు చూశాను. ఎంతో ఉత్సాహం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. ఈ స్లైడ్ ఎక్కడిది? బహుశా ఏ ప్యాథాలజీ డిపార్ట్మెంట్ నుండో తీసుకువచ్చిందేమోనని అడిగాను. సాధారణంగా మైక్రోఫైలేరియా అర్ధరాత్రి రోగి నిద్రపోతున్నప్పుడు తప్ప పెరిఫెరల్ సర్క్యులేషన్లోకి రాదు. అందుకే ఇదివరకు ఫైలేరియాసిస్ డౌట్ ఉన్న కేసెస్ని ఒక రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ చేసి బ్లడ్ టెస్ట్ చేసేవారు. కానీ చాలామంది ఫైలేరియా పేషెంట్స్లో కూడా బ్లడ్ స్మియర్ నెగిటివ్ రావడంతో క్రమంగా నైట్ స్మియర్ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. దానికి తోడు నైట్ హాస్పిటల్లో పడుకోవడానికి చాలామంది పేషెంట్స్ వ్యతిరేకించడం కూడా ఒక కారణం. ఎలాగా బ్లడ్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఫైలేరియాసిస్ కోసం హైడ్రోజన్ వాడటం తప్పటం లేదు. పాపం జ్యోతి స్టూడెంట్ లైఫ్లో మైక్రోఫైలేరియా చూసుండకపోవచ్చు. ఏ ప్యాథాలజీ స్టూడెంటో తమకు ఆ స్లైడ్ చూపించారంటే తన ఉత్సాహం కొద్దీ వెళ్ళి తీసుకొచ్చి ఉంటుంది. అది మైక్రోఫైలేరియానే కదూ, ఉత్సాహంగా అడిగింది. అవును, నీకెలా వచ్చింది? మళ్ళీ అడిగాను. మన వార్డులో బెడ్ నెంబర్ 4. అదే మేడం, హిస్టెక్టమీ కేసు. 4 రోజుల నుండి ఫీవర్ వస్తుందంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమన్నా. యూరిన్ టెస్ట్ చేయమన్నారు కదా, యూరిన్తో పాటు బ్లడ్ టెస్ట్ కూడా చేశాను. ఎందుకైనా మంచిదని డీసీ చేస్తుంటే ఇది కనిపించింది. వెంటనే మీకు చూపించాలని ఓపీకి తీసుకువచ్చాను. ఎంత ఉత్సాహం! బహుశా ఫైలేరియాసిస్ రావటానికి దోమకాటే కారణమని నిరూపించిన శాస్త్రజ్ఞుడు మాన్సన్ కూడా ఆ రోజు అంతగా సంతోషించలేదేమో. అసలు మాన్సన్ పరిశోధన వల్లే ఆ తర్వాత కాలంలో రాస్ మలేరియా వ్యాధికి కూడా దోమకాటే కారణమని నిరూపించగలిగాడు. మేడం, పగలు మైక్రోఫైలేరియా పెరిఫెరల్ స్మెల్లోకి రాదంటారు కదూ, ఉత్సాహంగా అడిగింది. చాలా రేర్గా కనిపిస్తుంది జ్యోతి, ఒక పని చేయకూడదు? ఏమిటి మేడం? మధ్యలోనే అందుకుంది జ్యోతి. 2-3 స్లైడ్స్ ప్రిపేర్ చేసి ప్యాథాలజీ డిపార్ట్మెంట్లో ఇవ్వు. వారు పర్మనెంట్ స్టేయిన్ చేసి ఫిక్స్ చేసి ఇస్తారు. తర్వాత స్టూడెంట్స్కి డెమాన్స్ట్రేట్ చేయడానికి వారికి వీలుగా ఉంటుంది. హ్యాంగింగ్ డ్రాప్ మెథడ్లో కూడా చూడు, మైక్రోఫైలేరియా కదులుతూ కనిపిస్తుంది. మన స్టూడెంట్స్ అందరికీ చూపించు. అలాగే మేడం, పరుగున వెళ్ళిపోయింది జ్యోతి. ఒక్క క్షణం వెళ్ళిపోతున్న జ్యోతిని చూసి మరుక్షణం నా పనిలో పడిపోయాను. దీప ఉద్యోగంలో చేరింది. 1.5 రోజులు మాత్రం నా దగ్గర ఉంది. తర్వాత ఎంత చెప్పినా వినకుండా తను పనిచేసే కంపెనీ దగ్గరలో ఇల్లు చూసుకుని వెళ్ళిపోయింది. నా దగ్గరుండమని ఎంత నచ్చ చెప్పినా వినలేదు. బయటకు వెళ్ళినా ప్రతి ఆదివారము నా దగ్గరకు వచ్చి మధ్యాహ్నం నాతో గడిపి రాత్రి భోజనం కాగానే వెళ్ళిపోయేది. ఉద్యోగంలో చేరినా అదే నిరాడంబరత్వం. సింపుల్గా ఉంటూ నిదానంగా తన పని ఏమిటో తాను చేసుకుంటూ పోయేది. దీప ఇల్లు తీసుకున్న తర్వాత రజనీ వచ్చి 2 రోజులుండి వెళ్ళింది. తన దగ్గరకు వచ్చేయమని ఎంత చెప్పినా వినలేదు. తల్లిని అసహించుకుంటోందా అంటే అదీ లేదు, నిర్లక్ష్యం చేయదు. అలాగని తల్లి మీద విపరీతమైన ఆదరాభిమానాలను చూపించదు, నిర్లిప్తంగా ఉంటుంది. తన సంపాదన అంతా పిల్లల కోసం కాకపోతే ఇంకెందుకనే బాధ రజనీది. అలాగే కాలం గడిచిపోతుంది. 1 ఆదివారం దీప ఒక యువకునితో సహా వచ్చింది నా దగ్గరికి. ఇద్దరిని సాదరంగా ఆహ్వానించాను. ఆంటీ, ఈయన బెనర్జీ, బెంగాలీ, నాతో పాటే మా కంపెనీలో క్లర్క్గా జాయిన్ అయ్యారు. మిమ్మల్ని చూస్తానంటే తీసుకువచ్చాను. దీపలో ఏదో తెలియని ఉత్సాహం తొంగి చూస్తోంది. ఏనాడు లేనిది ముఖంలో ఏదో వింత కాంతి.
కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. అప్పుడు గమనించాను, ఎప్పుడూ నిరాడంబరమైన వాయిల్ చీరలు కట్టేది దీప. తెల్లటి అమెరికన్ జార్జెట్ చీర, తెల్లని బ్లౌజ్ వేసుకుని జడలో మల్లెమాల తురుముకుంది. కళ్ళకి కాటుక, నుదుట తీర్చిదిద్దుకున్న తిలకం తనలో ఉత్సాహాన్ని చాటు చెప్తున్నాయి. ఆంటీ, దీప ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటే మిమ్మల్ని చూడాలనే ఉత్సాహం కొద్దీ వచ్చాను, బెనర్జీ చెప్తున్నాడు. బెంగాలీ అయినా తెలుగు బాగా మాట్లాడుతున్నాడు, బహుశా చాలా కాలం నుంచి తెలుగుదేశంలో ఉంటున్నాడేమో. దీప ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. ఆ పాతికేళ్ల యువకుని మాటతో ఉలిక్కిపడ్డాను. ఇంకే, కథ చాలా దూరమే వెళ్ళిందన్నమాట. అయినా అతన్ని ఎదురుగా తేలిపోవటం నాకు ఇష్టం లేదు. నా భావాలను నాలోనే ఇమ్ముడ్చుకుని వాళ్ల సంభాషణల్లో పాల్గొన్నాను. మాటల మధ్య బెనర్జీ తన ఫ్యామిలీ హిస్టరీ అంతా చెప్పుకొచ్చాడు. తండ్రి సురేంద్రనాథ్ బెనర్జీ, చిన్నతనంలోనే తండ్రికి వైజాగ్ పోర్ట్లో ఉద్యోగం వస్తే కలకత్తా దగ్గర పల్లెటూరు నుండి ఇక్కడికి వచ్చారట. తండ్రి రిటైర్ అయిపోయిన తర్వాత స్వగ్రామం వెళ్ళిపోయాడట. ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లకు అతనికి ఉన్న స్థిరాస్తిని ఖర్చు పెట్టాడట. స్వగ్రామంలో స్వంత ఇంట్లో ఉంటూ కొడుకు నెల నెలా పంపించే 150 రూపాయలతో భార్యతో కాలక్షేపం చేస్తున్నాడట. తన దగ్గరుండమని ఎంత చెప్పినా చివరి కాలం తన వాళ్ల మధ్య బ్రతకాలనే ఉద్దేశంతో తల్లి తండ్రి ఇద్దరూ వెళ్ళిపోయారట. ఇతని అప్పుడప్పుడు వెళ్ళి తల్లిని తండ్రిని చూసొస్తూ ఉంటాడట. తరచూ వెళ్ళాలంటే ప్రయాణం ఖర్చు తట్టుకోలేడు. బీఏ పాస్ అయ్యాడు. 2-3 ఏళ్ళు ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేసి ఈ కంపెనీలో జాయిన్ అయ్యాడట. ప్రైవేట్గా ఎంఏకు వెళ్తున్నాడట. ఎప్పటికైనా ఎంఏ పిహెచ్డి అయి తీరుతాడట. బాగుంది. ఇదంతా నాతో చెప్పడంలో వాళ్ళిద్దరి ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుస్తూనే ఉంది. 1 గంట ఉండి నేను ఇచ్చే కాఫీ ఫలహారాలను తీసుకుని బెనర్జీ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు దీపా బెనర్జీ ఏవో సైగలు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి వచ్చి దీప నుదిలి అతనొక్కడే వెళ్ళిపోవడంతో కథ చాలా స్పీడ్గా జరుగుతున్నట్టే తోస్తోంది. నా ద్వారా తల్లికి చెప్పించాలనుకుంటోందా దీప? ఏమిటి కథ? బెనర్జీని సాగనంపాక దీపను ప్రశ్నించాను. మీకు తెలియందేముందా ఆంటీ? మెల్లిగా నవ్వుతూ అంది దీప. నాకు తెలియకుండా చాలా కథే జరుగుతున్నట్టుగా ఉంది, సీరియస్గా అన్నాను. దీప ఒక క్షణం తల వంచుకుంది. బెనర్జీ గురించి మీ అభిప్రాయం ఏమిటా ఆంటీ? బాగుంది. ముక్కు ముఖం తెలియని వ్యక్తిని చూసి చూడగానే ఏం అభిప్రాయం కలుగుతుంది? అయినా అతని గురించి అభిప్రాయాలు ఏర్పరచుకునే అవసరం మనకేమిటి? నవ్వింది దీప. ఎదుటి వ్యక్తిని చూసి చూడగానే అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేరా ఆంటీ? సవాలు చేస్తున్నట్టే అడిగింది దీప. బెనర్జీగా అతన్ని మీరు అంచనా వేయనక్కర్లేదు, కానీ మీ దీప వుడ్బీగా అతనిపై మీకు ఎలాంటి అభిప్రాయమో ఏర్పడదా? అంటే అతన్ని పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకున్నామన్నమాట. నిశితంగా దీపనే గమనిస్తూ అన్నాను. ఏ, మీకు ఇష్టం లేదా? ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడుతోంది దీప. నా ఇష్టాయిష్టాలతో నిమిత్తమేముంది దీప? కానీ నువ్వు అసలు వెనక ముందు ఆలోచించే నిర్ణయించుకున్నావా? దీపను చూస్తుంటే 25 ఏళ్ల క్రితం తల్లిని తండ్రిని ఎదిరించి తాను కోరిన శ్రీధర్ని పెళ్లాడిన రజనే కళ్ళ ముందు కనిపిస్తోంది. వయసు 90తో పెళ్లి చేసుకుని తరువాత అతనితో సరిపెట్టుకోలేక అతని 100 ఏళ్ల జీవితాన్ని అంతం చేసింది రజని. వాళ్ళిద్దరూ ఆర్థికంగా ఒక అంతస్తు ఉన్నవారు. అలాంటి వాళ్లే అతనికి చదువులేని కారణంగా కలవలేకపోయారు. దీప ఎంత నిరాడంబరంగా బ్రతుకుతున్నా లక్షాధికారుల ఇంటి ఆడపడుచు. సంఘంలో ఆస్తి అంతస్తు ఉంది. ఒక బీఏ డిగ్రీ తప్ప వెనుక ఏ ఆధారము లేని నిర్ధనుడు బెనర్జీ. పైగా తల్లి తండ్రి అతని మీదే ఆధారపడి ఉన్నారు. ఎంఏ పిహెచ్డి చేస్తానని అన్నా అయిన వరకు నమ్మకమేముంది? నా నిర్ణయం తప్పంటారా ఆంటీ? నిలదీసి అడుగుతోంది దీప. తప్పని నేనెలా అంటాను దీప, కానీ ఈనాడు ప్రేమ మేకంలో పెళ్లి చేసుకుని తర్వాత ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే తట్టుకోగలరా? అతని తల్లి తండ్రి నిన్న ఇంటి కోడలిగా ఆదరించగలరా? క్షమించండి ఆంటీ, అతని పేరెంట్స్ మనంత నేరో మైండెడ్ కాదు. దెబ్బతిన్నట్టే చూశాను. ఇన్నాళ్లకు నా సంకుచిత మనస్తత్వాన్ని వేలెత్తి చూపిస్తోందా దీప? క్షమించండి ఆంటీ, ఐఎమ్ వెరీ సారీ. నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. నా ముఖ కవళికలు గమనించిన దీప నొచ్చుకుంటూ అంది. నన్ను అన్నావని నేనేమీ ఫీల్ అవ్వటం లేదు దీప. ప్రేమ మైకంలో ఎదుటివారి సలహాలన్నీ చేదస్తాలుగానే కనిపిస్తాయి, కానీ నీ తల్లి జీవితాన్ని నువ్వు గమనించే ఉన్నావు. అయిన వాళ్ళందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుని తన జీవితంలోని ఆనందం 3 నాళ్ల ముచ్చటగా చేసుకుంది.
మళ్ళీ నువ్వు కూడా ప్రేమ వివాహం వైపే మొగ్గు చూపిస్తుంటే అమ్మ బాధపడింది. ప్రేమ వివాహాల వల్ల కాదంటీ, పరిస్థితులతో అడ్జస్ట్ అవ్వలేక ఎప్పుడూ తన మాటే నెగ్గాలనే మూర్ఖత్వం వల్ల. నీ తల్లినే నువ్వు విమర్శిస్తున్నావా? సూటిగా అడిగాను. లేదాంటీ, ఆలోచించండి, అందరినీ ఎదిరించి మా నాన్నని పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత నాన్న పెద్ద చదువులు చదువుకోలేదని చులకన. పెళ్లికి ముందే తెలుసుగా ఆయన చదువు సంగతి. నాన్న పోయిన తర్వాతైనా తన ప్రొఫెషన్ తను చూసుకుంటూ ఉండొచ్చుగా. వైవాహిక జీవితంలో ఆనందం లేదని మా నాన్నను విదిల్చి కొట్టినామే, మళ్ళీ పెళ్లి కోసం ఎందుకంతగా తాపత్రయపడింది? ఆ చేసుకునే పెళ్ళేదో ఏ భార్య పోయిన వ్యక్తినో చేసుకుంటే పోయేదిగా, చెల్లెలి భర్తనే చేసుకుంది. చేసుకున్న మర్నాటి నుండి ఆయనకు మొదటి భార్య మీదున్న ప్రేమాభిమానాలు తన మీద ఉండవేమోనని భయం. అందుకే చిన్నాన్న చెప్పిన రోజుకి ఒక్కరోజు ఆలస్యం చేస్తే ఇల్లు పీకి పందిరేసేది. పెళ్లికి ముందే తెలుసుగా ఆయనకు భార్యాబిడ్డలున్నారని, ఆయన రాజమండ్రిలో ఉంటారని, రాజమండ్రి నుండి కాకినాడకు వ్యాపారం మార్చుకోమని పోరుతూ ఉండేది. పోని అంత ప్రేమాభిమానాలున్న వ్యక్తి ఆయన ఇబ్బందుల్లో ఉండగా సహాయపడచ్చుగా, అదీ చేయలేదు. అప్పుడు తను సహాయం చేయకపోతే ఆయన భార్యాబిడ్డల్ని వదిలి తన దగ్గరకు వచ్చేస్తారని తెలివి తక్కువగా ఆలోచించింది. ఫలితం ఆయన ఇంకా దూరం అయిపోయారు. చెప్పండి ఆంటీ, ఇదంతా అమ్మ తెలివి తక్కువ కాదు, తను ఏమాత్రం అడ్జస్ట్ అయినా ఈ పరిస్థితులు ఏవి ఉండేవి కావు కదా. నేను ఇంకేం మాట్లాడను, పాపం రజని అనుకోకుండా ఉండలేకపోయాను. అందరిలోకి ఉన్నతంగా ఉండాలని, తన గురించే తప్ప తన వాళ్ళ గురించి ఆలోచించలేని రజని చివరికి ఈ విధంగా కన్న కూతురు ముందే తేలిక కావటం ఎంత దురదృష్టం. అయితే నీకు ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి ఉందా? ఉందనే అనుకుంటున్నానాంటీ. అయినా నేను వివాహితురాలిని కావాలంటే ప్రేమ వివాహం తప్ప వేరే గత్యంతరం లేదు. నిర్లిప్తంగా నవ్వుతూ అంది. ఛా, ఉలిక్కి పడ్డాను. మీకు తెలియదాంటీ, అమ్మ నాకు పెళ్లి చేయాలని తాపత్రయపడింది. ఒక పెళ్లివారు నా ముఖం మీదే ఏమన్నారో తెలుసా, తల్లి చెల్లెలి కాపురంలో చిచ్చుపెట్టింది, ఇక ఈవిడిగారు ఏం చేస్తుందో అని. అమ్మ ఇచ్చే లక్షలు చూసి నన్ను ఎవరైనా చేసుకోవడానికి ఇష్టపడచ్చు, కానీ మరునాటి నుండి అత్తవారిళ్ళు నరకమేగా, తల్లి బుద్ధులు కూతురికి రాకుండా పోతాయా అన్నారు ఇంకొకరు. ఏ ధైర్యంతో పెళ్లికి అంగీకరించగలను నేను? అందుకే ఉద్యోగం చేసుకుంటూ నా బ్రతుకు నేను బ్రతకాలనే ఉద్దేశంతో ఈ ఊరు వచ్చాను. బెనర్జీతో పరిచయమైంది. స్నేహపాత్రుడు బెనర్జీ, పైగా మన వాళ్లకు దూరంగా నా తల్లిని కించపరచని ఇంటికి వెళ్ళటం నాకు మంచిదేగా. కానీ వెనక ఆస్తిపాస్తులేమీ లేనివాడు, రేపు ఏ ఆర్థిక ఇబ్బందులైనా ఎదుర్కొంటే అప్పుడు పెళ్లి చేసుకున్నందుకు విచారపడకుండా ఉండగలవా నువ్వు? నేను ఆర్థికంగా పై అంతస్తుల్లో లేనాంటి. ముందు నుండి బీదగా బ్రతకడానికే అలవాటు చేసుకున్నాను. డబ్బు విషయం వదిలేయండి ఆంటీ. బెనర్జీ మీద మీకు సదభిప్రాయం లేదు? నువ్వు అన్ని రకాలుగా ఆలోచించుకుని నిర్ణయించుకున్న మీదట నీ అభిప్రాయం సరికాదని ఎలా అంటాను దీపా? ఇంతకు ఎప్పుడు వివాహం? ఇంకా ఎక్కడాంటి? బెనర్జీ వాళ్ళ పేరెంట్స్కి లెటర్ రాశాడు, వాళ్ళు అంగీకరించారు. అమ్మకు మీరు చెప్పాలి. మీ అమ్మ అంగీకరించకపోతే? రిజిస్టర్ ఆఫీస్ ఉందిగా ఆంటీ. అయినా అమ్మన మాత్రం మీరు ఒప్పించలేరా? మీ అమ్మ ఆస్తి చూసి ఆశపడుతున్నాడేమో. ఆంటీ దెబ్బతిన్నట్టే చూసింది. క్షమించండి, నేను ఒక లేడీ డాక్టర్ కూతురిగా అతనికి పరిచయం కాలేదు. అయినా అమ్మ సంపాదన మీద నేనే ఆశపడలేదు. ఇక అతను ఎందుకు ఆశిస్తాడు? అతనికి ఈ మధ్యనే, అంటే పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్న తర్వాతే అమ్మ విషయం చెప్పాను. అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయం కూడా నేనేమీ దాచలేదు. అతను అతని విషయాలు దాచటం లేదు. లేకపోతే అతను కూడా ఏ లక్షాధికారి బిడ్డను అని చెప్పి మోసంతో పెళ్లి చేసుకోవచ్చుగా, నిష్ఠూరంగా అంది దీప. అరెరే, ఎందుకంతగా ఉద్రేకపడతావు? మందలింపుగా అన్నాను. అమ్మకి మీరు చెప్పండి అంటే, అర్థింపుగా అంది దీప. ఎలాగా మీ అమ్మ ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుంటున్న దానివి, మీ అమ్మ పర్మిషన్ తీసుకోవాలనుకోవటం ఎందుకు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోకూడదు? దీప ఏమంటుందోనని కుతూహలంగా చూసి. లేదాంటీ, అమ్మ సంతోషంగా అంగీకరిస్తే మాకు ఆనందం. అమ్మ ఒప్పుకుంటుందనే నా నమ్మకం. అమ్మని నిర్లక్ష్యం చేసి తనను బాధ పెట్టడం నా అభిమతం కాదు. మీరు చెప్పండి ఆంటీ, మీరు చెప్తే అమ్మ కాదందు. మొత్తానికి నీ పెళ్లి పత్రం నా మీద పెట్టావన్నమాట. సరే కానీ, నవ్వుతూ లేచాను. ఒక గంట గడిచాక సెలవు తీసుకుని వెళ్ళిపోయింది దీప, భవిష్యత్తు గురించి కలలు కంటూ. నేను రాసిన లెటర్ అందిన వెంటనే
వచ్చింది రజని ఒకరోజు ఉదయమే. ఏమిటి, వివరాలేమీ రాయకుండా దీప పెళ్లి సంబంధం గురించే చెప్తాను రమ్మంటూ రాశావు, వస్తూనే అడిగింది రజని. అరే కంగారెందుకు, నువ్వు వస్తావని ఈరోజు లీవ్ పెట్టేశాను. మీ అమ్మాయిని కూడా అల్లుడితో సహా ఈరోజు ఉదయమే రమ్మని కబుర్ చేశాను. బహుశా ఈ పాటికి బయలుదేరే ఉంటారు. నవ్వుతూ మాట తప్పించాను. ఇంతకు ఎవరా కుర్రాడు, ఏం చదువుకున్నాడు? కుతూహలంగా అడిగింది రజని. ఉండవమ్మా, ఆ వివరాలన్నీ మీ అమ్మాయి ద్వారానే విందువు గానీ. ముందు కాఫీ ఫలహారాలు తీసుకో. వంటామి తీసుకొచ్చిన కాఫీ టిఫిన్ అందిస్తూ అన్నాను. రజని, ఒక్క విషయం, ఆ కుర్రవాణ్ణి చూడు, వివరాలు తర్వాత చెప్తాను. తొందరపడి ఏమీ అనకు, దీప మనసు కష్టపెట్టుకుంటుంది. ఎందుకైనా మంచిదని ముందుగా హెచ్చరించాను. అనుకున్నట్టే దీపా బెనర్జీ వచ్చారు. ఆడపిల్లలు పెళ్లి విషయం అనుకున్నాక అలంకరణలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో దీపను చూస్తుంటే తెలిసిపోతుంది. తెల్లటి ఆర్గండి చీర, లేటెస్ట్ డిజైన్ ఉన్న చీర కట్టింది, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. నగలేమీ అలంకరించుకోకపోయినా కళ్లకు కాటుకు పెట్టుకోవడంలో, తిలకం దిద్దుకోవడంలో ఇదివరకు లేని అందాలు కనిపిస్తున్నాయి. మనసులోని సంతోషం ముఖంలో ప్రతిఫలిస్తుండటం వల్ల ముఖం వింత కాంతితో మెరిసిపోతుంది. తెల్లని దుస్తులలో నిరాడంబరంగా ఉన్నాడు బెనర్జీ. రజనీని పరిచయం చేయగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు బెనర్జీ. రజని కుతూహలంగా గమనిస్తోంది బెనర్జీని. ఒక 10 నిమిషాలు మాత్రం ఉండి ఆఫీస్కు టైం అవుతోందని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు బెనర్జీ. తల్లి వచ్చిందని సెలవు పెట్టింది దీప. ఇక ఇప్పుడు చెప్పు అతని వివరాలు, అతను గుమ్మం దాటగానే అడిగింది రజని. బెనర్జీ వివరాలు వింటుండగానే రజని ముఖ కవళికలు మారిపోతున్నాయి. దీప మౌనంగా తల వంచుకుని కూర్చుంది. ఇంత దిక్కుమాలిన సంబంధం ఎక్కడ దొరికిందే నీకు? వివరాలు విన్న రజని తీవ్రంగా అడిగింది దీపను. విన్న దీప, నేను ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. రజని అభ్యంతర పెడుతుందనే అనుమానం ఉన్నా మరీ అంత తేలిగ్గా మాట్లాడుతుందని అనుకోలేదు. బెనర్జీని చూసిన తర్వాత అంగీకరిస్తుందనే నమ్మకంతో ఏ వివరాలు తెలియచేయకుండా అతన్ని పరిచయం చేశాం ముందుగానే ఆలోచించుకుని. అదేమిటి రజని, మరీ అంత తేలిగ్గా మాట్లాడతావు? ఒక్క డబ్బు లేదనే లోపం తప్ప బెనర్జీకి ఏం లోపం ఉందని నచ్చ చెప్పబోయాను. ఓ, ఇదంతా నీ ప్రోత్సాహమేనన్నమాట. అవునులే, తల్లి బిడ్డల అనుబంధం నీలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చులకనగా అంది రజని. ఒక క్షణం నిర్ఘాంతపోయాను. మధ్యలో ఇదంతా నా తలకు చుట్టుకున్నందుకు. అమ్మా, తీవ్రంగా ఉంది దీపస్వరం. అవును, నువ్వు ఉన్నావనే ధైర్యంతో దీపని ఇక్కడ ఉద్యోగం చేయనిచ్చాను. స్నేహితురాలవని నమ్మినందుకు బాగానే చేశావు. ఇంకా నిందిస్తూనే ఉంది రజని. అమ్మా, ఈ విషయంలో ఆంటీకేమీ సంబంధం లేదు. ఆమెనేమైనా అంటే ఊరుకోను, తీవ్రంగా హెచ్చరించింది దీప. అవునులే, మీరంతా ఒకటే, నేనేగా పరాయిదాన్ని. అయినా ప్రేమించి పెళ్లి చేసుకోదలుచుకున్న దానివి, ఇతనికంటే ఎవరు దొరకలేదా? పూటగతి లేనివాడు నా కల్లుడా? రెచ్చిపోతోంది రజని. వింటున్న నాకు రజని మూర్ఖత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. దీప ప్రేమించి పెళ్లి చేసుకోవటం అభ్యంతరం లేదు. అతనే లక్షాధికారు అయితే సంతోషంగా అంగీకరించేదే. ఎన్ని విధాలు నచ్చ చెప్పాలని చూసినా రజని అంగీకరించలేదు. ఇక ఈ పరిచయాలు కట్టిపెట్టి ఇంటికి రా, మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. నిర్లక్ష్యంగా నవ్వింది దీప. నీ దృష్టిలో మంచి సంబంధం అంటే ఏమిటో తెలియదా నాకు మమ్మీ? నా దృష్టిలో బెనర్జీ కంటే మంచి వరుడు ఇంకొకరు లేరు. పైగా నేను నిన్ను రమ్మన్నది బెనర్జీని పరిచయం చేయడం కోసమే కానీ మా పెళ్ళికి నీ అనుమతి తీసుకోవడానికి కాదు. ఓహో, అంతగా ప్రేమిస్తున్నావన్నమాట, ఎగతాళిగా అంది రజని. ప్రేమ గురించి నేను నీకు చెప్పాలా మమ్మీ? నవ్వింది దీప. రజని ముఖం నల్లబడిపోయింది. మరుక్షణంలోనే రెచ్చిపోయింది. నాకు తెలుసు కనుకే నీది ప్రేమ కాదని, వ్యామోహమని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒకవేళ అతనితో నీ పరిచయం హద్దులు దాటినా పర్వాలేదు. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలే. ఒకవేళ నెల తప్పినా డిఎన్సి చేయించుకుని. అమ్మా, గట్టిగా అరిచింది దీప. చిచ్చి, ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నావు. ఇక నీతో మాట్లాడటం అనవసరం. నీ పెద్దలకు నిలబెట్టాలని నీ కబుర్ చేశాను. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మా పెళ్ళి జరిగి తీరుతుంది. మాది వ్యామోహం కాదని కాలమే రుజువు చేస్తుంది. చటుక్కుని లేచి గుమ్మం వైపు కదిలింది దీప. ఆగు, కోపంగా అరిచింది రజని. గుమ్మం దాకా వెళ్ళిన దీప వెనుతిరిగి చూసింది. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పెళ్లి జరిగితే నా ఆస్తిలో చిల్లిగవ్వ రాదు. నువ్వు నీ ప్రియుడు డబ్బు ఇబ్బందుల్లో పడి నలిగిపోతుంటే మీ ప్రేమ ఎంతకాలం నిలుస్తుందో నేను చూస్తాను.
సవాల్ చేస్తున్నట్టే అంది రజని. క్షమించు మమ్మీ, చాలా కాలం క్రితం నుండి నీ డబ్బు నేను వాడుకోవటం లేదు. ఎప్పటికైనా నువ్వు ఈ మాట అంటావని తెలిసే పిఏ వరకు చాలా తక్కువ ఖర్చుతో గడుపుకు వచ్చాను. నీకు గుర్తుండే ఉంటుంది, ఆ మాత్రం ఖర్చైనా భరించటం తల్లిగా నీ బాధ్యత. నీ ఆస్తి అంతా కిషోర్కే రాసు, నేను మనసారా సంతోషిస్తాను. ఇకపోతే మా విషయం, మా పెళ్ళికి ఇన్విటేషన్ పంపిస్తాను, వస్తే సంతోషం. విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నా కర్మ, నా సంతోషం ఎవరికీ అక్కర్లేదు, అందరికీ పనికిరాయిందానే. ఉక్రోషంతో కళ్ళనీళ్ళు తిరిగాయి రజనికి. ఎంత చెప్పినా వినకుండా తిరిగి కాకినాడ వెళ్ళిపోయింది రజని. ఆ రోజు నైట్ డ్యూటీ నాది. స్పెషల్ డ్యూటీలో గైనిక్ డిపార్ట్మెంట్కి రావటం వల్ల హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లాంగ్ లీవ్ పెట్టినా ఆ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేయాలి. గైనిక్ పోస్టింగ్ ఆ రోజే ఆఖరు. మర్నాటి నుండి క్యాజువాలిటీకి అటెండ్ అవ్వమని సూపరింటెండెంట్ దగ్గర నుండి నోటీస్ వచ్చింది. నైట్ డ్యూటీ డ్యూటీ అసిస్టెంట్తో పాటు ఒక పీజీ స్టూడెంటు, ఇద్దరు హౌస్ సర్జన్సు ఉంటారు. ఇంటర్న్ స్టూడెంట్స్ ఎలాగా తప్పదు. లేడీ స్టూడెంట్స్ అందరూ ఘోష హాస్పిటల్కి వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ అందరూ మగవాళ్లే. హౌస్ సర్జన్స్ కూడా ఎక్కువగా మగవాళ్లే ఉన్నారు. ఛాన్సెస్ బాగా ఉంటాయని జ్యోతి కేజీహెచ్లోనే తనకు పోస్టింగ్ వచ్చేట్టు మేనేజ్ చేసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు డ్యూటీ డాక్టర్ లేడీ ఆర్ఎంఓ దగ్గర నుండి డ్యూటీ హ్యాండ్ఓవర్ చేసుకోవాలి. ఉదయం 8 గంటలకు వచ్చిన వాళ్ళు 2 గంటలకు ఎప్పుడు డ్యూటీ వాళ్ళు వస్తారా వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు. ఆ రోజు మేమే కాకుండా ఓపీ నుండి కూడా అసిస్టెంట్స్ వార్డ్ రౌండ్స్ చేసుకుని లేబర్ రూమ్కి వచ్చారు. లేబర్ రూమ్ లేడీ డాక్టర్స్తో కళకళలాడుతోంది. ఉదయం ఒక డెలివరీ కేసుకి ఎపిసియాటమీ చేసి సూచర్స్ వేసి పోస్ట్ నాటల్ వార్డ్కి పంపించారు. సూచర్స్ వేసిన చోట వాపొస్తే అక్కడి నుండి మళ్ళీ లేబర్ రూమ్కి పంపించారు. ఎగ్జామిన్ చేస్తే హెమటోమా. నేను వాష్ చేసుకుని ఆ కేసు అటెండ్ అయ్యాను. మిగిలిన అసిస్టెంట్స్ అందరూ ఆ కేసు అయిన తర్వాత వెళ్ళవచ్చనే ఉద్దేశంతో ఏవేవో కబులు చెబుతూ ఉండిపోయారు. అంతలోనే నాకు జ్ఞాపకం వచ్చింది, సెప్టిక్ లేబర్ రూమ్లోని అబార్షన్ కేసు చీఫ్కు చూపించాలని. జ్యోతి, సెప్టిక్ లేబర్ రూమ్లో ఇన్కంప్లీట్ అబార్షన్ కేసు చీఫ్కి చూపించి అడ్వైస్ తీసుకో. డ్యూటీ హౌస్ సర్జన్ జ్యోతిని పురమాయించాను. సరేనంటూ జ్యోతి బయటకు వెళ్ళిపోయింది. ఒక పావుగంట తర్వాత జ్యోతి మళ్ళీ లేబర్ రూమ్లోకి వచ్చింది. ఏం జ్యోతి, చీఫ్ వెళ్ళిపోయారా? అసిస్టెంట్ పద్మ అడిగింది. ఏమన్నారు చీఫ్ అడిగాను నేను. ఏమంటారు, బ్లడ్ ఇమ్మని ఉంటారు చెప్పింది ఇంకొక అసిస్టెంట్ కమల. అన్నిటికీ ముందే బ్లడ్ కావాలంటారు, ఎక్కడి నుండి వస్తుందనో విసుగ్గా అంది వనజ. డాక్టర్ గెట్ ఏ బాటిల్ ఆఫ్ బ్లడ్, చీఫ్ గొంతుని ఇమిటేట్ చేస్తూ అంది సుగుణ. ఆయన ఒక్కసారి బ్లడ్ బ్యాంకుకు వెళ్ళి ఒక్క బాటిల్ బ్లడ్ తీసుకువస్తే తెలిసేది. బ్లడ్ బాటిల్ తీసుకురావటం ఎంత కష్టమో. లక్ష్మి కామెంట్. మీ కామెంట్ సరే, కానీ ఇంతకీ చీఫ్ ఏమన్నారు జ్యోతి? జ్యోతిని అడిగాను. ఇవాక్యుయేషన్ డిఎన్సీ చేయమన్నారు. బ్లడ్ ఇచ్చి చేసినా సరే, చేసిన తర్వాత ఇచ్చినా సరే ఒక బాటిల్ బ్లడ్ ఇమ్మన్నారు చెప్పింది జ్యోతి. నేను చెప్పలేదు, ముందో వెనుకో మొత్తానికి బ్లడ్ ప్రధానం అంది కమల. అందరూ గట్టిగా నవ్వారు. నేను నా పని చేసుకుంటూనే వాళ్ళ మాటలు వింటూ ఉన్నాను. సి డాక్టర్ శారద, దట్ పేషెంట్ నీడ్స్, ఏదో చెప్తూనే ఉంది పద్మ. కెవ్వుమంది జ్యోతి. ఏమిటా అని గాబరాగా అందరం గుమ్మం వైపు చూసాం. ఎప్పుడొచ్చారో, గుమ్మం నిలువునా నిలబడి ఉన్నారాయన. అంతవరకు అన్ని రకాల కామెంట్స్ చేసిన వాళ్ళంతా బయటకు పోయే దారి లేక కర్టెన్ వెనుకకి తప్పుకున్నారు. పేషెంట్కి సూచర్స్ వేస్తూ స్టూల్ మీద కూర్చుని ఉన్న నాకు కనీసం లేచి నిలబడాలని కూడా తోచలేదు. ఎవరి మటుకు వాళ్ళు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. ఎప్పుడొచ్చారో, ఎక్కడి నుండి విన్నారో తెలియదు, కానీ పెదిమలపై చెరగని చిరునవ్వు ఆయన స్పోర్టివ్గా తీసుకున్నారనే చెప్తోంది. ఆఖరి రోజు ఇలాంటి సంఘటనలో ఇరుక్కున్నందుకు నాకు బాధగా ఉంది. అయినా నా అంతటి నేనేమీ కామెంట్ చేయలేదే. కానీ ఆ విషయం ఎలా తెలుస్తుంది? సి డాక్టర్ శారద, చీఫ్ పిలవడంతో తల ఎత్తి ఆయన వైపు చూశాను. ఆ ఇన్కంప్లీట్ అబార్షన్ కేసు చూశాను, చాలా ఎనిమిక్గా ఉంది. ఒక బాటిల్ బ్లడ్ ఇవ్వండి, లేకపోతే ఇంప్రూవ్ అవ్వదు. అది చెప్దామనే వెనక్కి వచ్చాను. ఎస్ సార్, మెల్లగా అనగలిగాను. సియు డాక్టర్స్ నవ్వుకుంటూ వెనుతిరిగి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, అందరం గుండెల మీద చేతులు వేసుకున్నాం. స్కిన్ సూచర్స్ వేసి గ్లౌస్ తీసేశాను. ఇంకేమీ మాట్లాడకుండా అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా రోజులు చీఫ్ ఎదురుపడినా గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. మర్నాటి నుండి క్యాజువాలిటీకి మారటంతో గైనిక్కి రావాల్సిన అవసరం ఉండేది కాదు.
కానీ మధ్యలో ఎక్కడైనా కనిపిస్తే సిగ్గుతో తల వంచుకునేదాన్ని. తర్వాత మిగిలిన అసిస్టెంట్స్ చెప్పారు, అవకాశం వచ్చినప్పుడల్లా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అవసరం చెప్పి ఏదో విధంగా ఎత్తి పొడుస్తూనే ఉండేవారట. క్యాజువాలిటీ రొటీన్లో పడిపోయాను. అక్కడి వర్క్ అంత కష్టం అనిపించడం లేదు. ఎమర్జెన్సీ కేసులు ఏ డిపార్ట్మెంటువో డయాగ్నోస్ చేసి ఆ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయడంతో మా బాధ్యత తీరిపోయేది. అఫ్కోర్స్ ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎలాగూ తప్పనిసరి. వ్యాసెక్టమీస్ క్యాజువాలిటీలో చేసేవారు, కానీ లేడీ డాక్టర్ని కాబట్టి నాకు ఆ పని అంతగా ఉండేది కాదు. పైపెచ్చు హౌస్ సర్జన్స్ ఆ కేసెస్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. మొత్తం మీద క్యాజువాలిటీ పోస్టింగ్ నిశ్చింతగా ఉండేది, అప్పుడప్పుడు తగిలే ఎమ్మెల్సీ కేసులు తప్ప. దీపా బెనర్జీ కలిసి వచ్చారు ఎంతో ఉత్సాహంగా. ఆంటీ, నా ఎంఏ ఎగ్జామ్స్ ఈరోజుతో అయిపోయాయి, రేపు రిజిస్ట్రార్ ఆఫీస్లో మా పెళ్ళి, రేపు ఈవినింగ్ రిసెప్షన్, మా ఆఫీస్ వాళ్ళు మీరు తప్ప ఇంకెవరూ ఉండరు, తప్పకుండా వస్తారుగా అన్నాడు బెనర్జీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ఆంటీ, ఇక వస్తాం, అందరికీ చెప్పాలిగా, ఇద్దరు ఏకకంఠంతో చెప్పారు లేచి నిలబడుతూ. అరే ఒక్క నిమిషం ఆగండి, కాఫీ తీసుకువెళ్దురు గాని. అబ్బే వద్దు, వాళ్ళకి ఆ నిమిషంలో కాఫీ కాదు అమృతం ఇచ్చినా వద్దనేట్టున్నారు. దీపా, నా పిలుపుకి వెనుతిరిగి చూసింది దీప ఏమిటన్నట్టుగా. మీ అమ్మకి? ఒక క్షణం ముఖం నల్లబడింది దీపకు. లెటర్ రాశామంటే ఇద్దరం కలిసి ఈరోజు రమ్మని, అంతకంటే చేయగలిగిందేమీ లేదు, విచారంగా అంది దీప. రజనీ వస్తేనే బాగుండును అనిపించింది నాకు. ఎలాగా వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి స్థిరంగా నిర్ణయించుకున్నారు, ఇక అడ్డు చెప్పడం ఎందుకు? ఏమిటో రజనీ మనస్తత్వం, ఈ వయసులో కూడా తన మాటే నెగ్గాలనే పంతమా. మర్నాడు హాస్పిటల్ నుండి రావటమే దీప ఇంటికి వెళ్ళాను. అంతవరకు రెండేసి గదుల్లో ఉండేవాళ్ళు ఇద్దరూను. ఆ రోజు నుండి ఒక చిన్న ఇంట్లోకి మారారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ సంవత్సర కాలం నుండి సంసారానికి కావలసినవన్నీ అమర్చుకున్నట్టున్నారు. ఇల్లంతా పొందిగ్గా సర్దుకున్నారు. నేను వెళ్ళగానే బెనర్జీ లోపల నుండి వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకువచ్చాడు. వయసు మడిన ఆ వృద్ధ దంపతులను చూస్తూనే చేతులెత్తి నమస్కారం చేశాను. భార్యాభర్తలకిద్దరకు తెలుగు బాగా వచ్చు, ఆయన సర్వీస్ అంతా వైజాగే కదా మరి. వారి మాటల్లోని సభ్యతా సంస్కారం గమనించిన నాకు దీప సెలక్షన్లో పొరపాటు పడలేదనిపించింది. దీప తల్లి కూడా వచ్చి వీళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తే బాగుండేదమ్మా, ఈ పిల్లలకు కావాల్సింది పెద్దవాళ్ళ ఆశీస్సులే కదా. ఆయన మాటలకు ఏం జవాబు చెప్పాలో తోచక తల వంచుకున్నాను. బెనర్జీ అక్కలెవరూ రాలేదు దూరాభారమని. తల్లిని తండ్రిని ఒక నెల రోజులు ఉంచుకుందామని తీసుకువచ్చాడు బెనర్జీ. తర్వాత నెమ్మది మీద ఒక నెల రోజులు సెలవు తీసుకుని దీపను తీసుకుని తమ స్వగ్రామం బంధువుల దగ్గరకు వెళ్లాలన్నాడు బెనర్జీ. మీరు మాట్లాడుకుంటూ ఉండండి ఆంటీ అంటూ లోపలికి నడిచింది దీప. బెనర్జీ తండ్రి చెప్పే ఆయన ఉద్యోగం చేసేనాటి విశేషాలు వింటూ ఉండిపోయాం. సాయంత్రం 5 గంటలయ్యేసరికి వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చారు. జనరల్ మేనేజర్ దగ్గర నుండి ఆఫీస్ బాయ్ వరకు అందరూ వచ్చారు. నన్ను పేరు పేరున అందరికీ పరిచయం చేశాడు బెనర్జీ. వాళ్ళ మాటలలో బెనర్జీ దంపతులపై అభిమానం ఎంత ఉందో బాగానే తెలుస్తోంది. పార్టీ అయిన తర్వాత తిరిగి వచ్చేస్తుండగా అన్నారు బెనర్జీ తండ్రి. అమ్మాయిని అబ్బాయిని కాకినాడ వెళ్ళి రమ్మంటున్నానమ్మా, ఎందుకు అనవసరంగా ఆమె మనసు కష్టపెట్టడం? దీప వైపు చూశాను. ఎటూ చూడకుండా తల వంచుకుని నిలబడింది. రజని వీళ్ళని ఎలా ఆదరిస్తుందో తెలియదు. ఏమాత్రం అవమానించినా ఉడుకు రక్తం, వీళ్ళు సహించగలరా? అంతకంటే కొంతకాలం ఆమె మారే వరకు వీళ్ళు ఓపిక పట్టడం మంచిదేమో, అదే చెప్పాను. కాదమ్మా, తప్పు వీళ్ల మీద ఉంచుకోకూడదనే నా ఉద్దేశం. గుమ్మంలోకి వెళ్ళిన వీళ్లను అవమానిస్తే అది ఆమె పొరపాటే అవుతుంది. ఆమెంతట ఆమె రావడానికి ఆవిడ అహం దెబ్బతినదు. నవ్వారు బెనర్జీ తండ్రి. నేనిక సెలవు తీసుకుని వచ్చేశాను. అనుకున్నట్టే చేతకాని ఉక్రోషంతో గుమ్మంలోకి వచ్చిన కూతుర్ని అల్లుణ్ణి అవమానించి పంపేసింది రజని. అనుకున్నదే కాబట్టి ఏమీ బాధపడకుండా తిరిగి వచ్చేశారు కొత్త దంపతులిద్దరు. నెల రోజుల తర్వాత బెనర్జీ తల్లిదండ్రులిద్దరూ తమ స్వగ్రామం వెళ్ళిపోయారు. అనుకున్నట్టుగా బెనర్జీ పీహెచ్డీ చేయడానికి వీలు కలగలేదు. ముందుగా యూనివర్సిటీలో చేరి పీహెచ్డీ చేయాలనుకున్నాడు, ఎలాగా దీప ఉద్యోగం ఉంది కాబట్టి. కానీ చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టి 3 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి తర్వాత ఏ లెక్చరర్ ఉద్యోగమో వెతుక్కునే కంటే ఇదే కంపెనీలో అయితే త్వరగా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుందని,
ప్రైవేట్ కంపెనీ కాబట్టి కష్టపడిన కొద్దీ అవకాశాలు కలిసి వస్తాయని అన్న వాళ్ళ జనరల్ మేనేజర్ మాటలతో ఆగిపోయాడు. దీప పెళ్లికి నా ప్రోత్సాహం ఉందనే అపోహతో నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిలిపివేసింది రజని. ఇక తనని మార్చడం నా వల్ల కాదని నేను మౌనం వహించాను. ఈ మధ్యకాలంలో డాక్టర్ శేఖర్ విశేషాలేమీ తెలియలేదు. వైజాగ్ వచ్చిన తర్వాత వాళ్ళని చూడలేదు నేను. తల్లిపోయినట్లుగా శేఖర్ లెటర్ రాస్తే సానుభూతి చూపిస్తూ లెటర్ రాసి ఊరుకున్నానంతే. శేఖర్ తన రెండో కూతురికి మూడో కూతురికి ఒక్కసారి పెళ్ళిళ్ళు నిశ్చయించి శుభలేఖతో పాటు లెటర్ కూడా రాశారు, తప్పకుండా రమ్మని. శేఖర్ ఇల్లు చూడముచ్చటగా ఉంది. పెద్ద అల్లుడు ఎంఎస్, పెద్ద కూతురు గైనీకి ఎండీ చేసి కాకినాడ జనరల్ హాస్పిటల్లోనే అసిస్టెంట్ సర్జన్స్గా ఉన్నారు. ఇద్దరు పిల్లలు. పసిపిల్లల అల్లరితో ఇల్లు కళకళలాడుతోంది. రెండవ అమ్మాయి బీఏ పాస్ అయి ఖాళీగా ఇంట్లోనే ఉండిపోయింది మూడేళ్లుగా. మూడవ కూతురు ఆ సంవత్సరమే తిరుపతిలో ఎంఎస్సీ పూర్తి చేసింది. తిరుపతిలోనే రీసెర్చ్ చేస్తున్న అతనికిచ్చి వివాహం చేస్తున్నారు. రెండవ అల్లుడు హౌస్ సర్జన్సీ చేస్తున్నాడు. ఆఖరి అమ్మాయి బీఏ చదువుతోంది. మిగిలిన పిల్లలెవరూ మెడిసిన్ మీద ఆసక్తి చూపించలేదట. అయినా అందరూ డాక్టర్స్ అయితే మాత్రం ఏం చేస్తారు? ఆ ఇంట్లో ఉన్న రెండు రోజులు వాసంతే మనసులో మెదులుతోంది. నిజంగా ఈరోజే వాసంతి ఉండి ఉంటే ఎంతో నిండుగా ఉండేది ఇల్లు. దురదృష్టవంతురాలు. ఐదేళ్ల కాలం గడిచిపోయింది. నేను కేజీహెచ్లోనే డిపార్ట్మెంట్స్ మారుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో దీప ఇద్దరు పిల్లల తల్లి కావటం తప్ప చెప్పుకోదగ్గ విశేషాలేమీ జరగలేదు. రెండుసార్లు సిజేరియన్ జరగటంతో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడ్డారు. అయినా నేను అందించిన సహాయాన్ని ఇద్దరూ ఏకగ్రీవంగా తిరస్కరించారు. కానీ రెండవసారి నెల రోజుల పాటు దీప కోలుకోకపోవడంతో నా ఇంటికి తీసుకువచ్చాను. బెనర్జీ రోజు వచ్చి ఒక గంట సేపు భార్యాబిడ్డలతో కాలక్షేపం చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆరోగ్యం కోలుకోగానే తన ఇంటికి వెళ్ళిపోయింది దీప. తర్వాత సంవత్సరానికి బెనర్జీ అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోట్ అయ్యాడు. దీప స్టెనోపోస్ట్ నుండి జనరల్ మేనేజర్కి పిఏగా ప్రమోట్ అయింది. దాంతో వాళ్ళు ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి వచ్చారు. ఈ మధ్యకాలంలో రజనీ దీప కలుసుకోలేదు. పిల్లలు పుట్టినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు తల్లికి లెటర్స్ రాస్తూనే ఉంది దీప. దేనికి సమాధానం ఇవ్వలేదు రజని. అటు రాణి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని స్థిరపడ్డారు. మధ్యలో వ్యాపార రీత్యా ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నాలుగైదేళ్లలో అన్నీ సర్దుకోగలిగారు. మగపిల్లలిద్దరూ బీకాం పాస్ అయిన తర్వాత తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉండిపోయారు. కానీ రజనీ మురళి మధ్య సామరస్యం లేదు, మరింత దూరమయ్యారు.